ఆయన గేట్ ముందు నుంచున్నా డోర్ ముందు నుంచున్నా నేను ఎప్పుడు చంద్రబాబు అని టికెట్ అడగల, 1900 అడగల. అట్లా నేను ఆయన కూడా నేను ఎప్పుడు టికెట్ అడగల. నాకంటే నాకు నాకేంటంటే నాకు విజయవాడ అంటే పిచ్చ ప్రేమ, మీ అందరికి కూడా తెలుసు అది ఆ విషయం. విజయవాడ అంటే పడి చచ్చిపోతాను నేను. నాకు కావాల్సిన విజయవాడ డెవలప్మెంట్, విజయవాడ ప్రాంత ప్రజలు మంచి చేయడం. అందుకే టాటాను తెచ్చిన, గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వు వద్ద చంద్రబాబు అడిగిన ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసిన. ఎందుకంటే ఆయన 5000 ఎకరాల్లో ఇక్కడ కట్టుకుందాం అనుకున్నాడు ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గర. సార్ అది అవ్వదో, తన ముందు ఒక మన మినిస్టర్ కూడా, మన మినిస్టర్ ఉన్నాడు సివిల్ ఏవియేషన్ సెంటర్ ఒప్పుకుంటున్న జైట్లీ గారు వాళ్ళు. అంటే నాకు సపోర్ట్ ఆ రోజు వెంకయ్య నాయుడు గారు, శ్రీనివాస చౌదరి గారు, లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కాదు. సో ఆయన మా విజయవాడకి, నిజం చెప్తున్నా, మీరు కూడా మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి, 2014 నుంచి 2019 వరకు విజయవాడకి 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపిస్తుంది. నేను తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాను, ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ. అరుణ్ గారు తెలుసు టాటా ట్రస్ట్ అది ఎంత చేసాం మేము ప్రాంతంలో అన్ని విలేజెస్లో. అలాగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ అది నేను కేంద్రం నుంచి తెచ్చింది. ఆయన ఒక చిత్త, ఆయనకి విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు. ఆయన ఏంటంటే షాజహాన్ తాజ్మహల్ కట్టాడు, నేను అమరావతి కట్టాను. షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కదా, ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజహాన్. అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టాలని. ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు, నాకు తెలిసేప్పుడు అది. ఒక 100 కోట్లు కూడా 2014 నుంచి 2019 వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది లేదు, చేసింది లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను ఆయన చెప్పేవాడిని సార్, విజయవాడ ఈజ్ అ రియాలిటీ, విజయవాడ ఈజ్ అ రియాలిటీ, అమరావతి ఈజ్ యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఇంటు ఏ రియాలిటీ. అది అవ్వదు సార్. గిఫ్ట్ సిటీ కట్టారు ప్రధానమంత్రి గారు, ఇంకా చాలా ఇబ్బంది ఉంది అక్కడ. ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి. ఒక ఢిల్లీ వదిలిపెట్టి, ఎన్సీఆర్ వదిలిపెట్టి, అహ్మదాబాద్ వదిలిపెట్టి, బాంబే వదిలిపెట్టి, పూణే వదిలిపెట్టి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్? ఎవరన్నా దేనికి వస్తారు? ఇవన్నీ అవ్వవు సార్, ముందు విజయవాడ, గుంటూరు ఇవన్నింటిని చేసుకుందాం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫ్రంట్ అయ్యాను. కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని, నీకేం తెలీదు అని చెప్పి నన్ను తోస్తే వాళ్ళు ఓకే, నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా, నా విజయవాడ కోసం చేసుకున్నా, ఓకే నా నేను హ్యాపీ, నా విజయవాడ ప్రజలు హ్యాపీ, నేను నన్ను వాళ్ళు ఓన్ చేస్తున్నారు, వాళ్ళు నేను ఓన్ చేసుకున్నా. రెండోసారి యాంటీవీలో కూడా నన్ను గెలిపించారు, దానికోసం నేను కష్టపడాలి, కష్టపడుతున్నాను, ఇంకా కష్టపడతా. సో నేను అనేది ఏంటంటే నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ అడగలా, ఈయన్ని టికెట్ అడగలా. సో నేనైతే జగన్ గారితో సెయిల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా, సెయిల్ చేస్తాను. ఆయన ఏ బాధ్యత చెప్తే అది చేస్తాను. సార్ మీతో పాటు టీడీపీలో సిట్టింగ్ ఎంపీలు చాలామంది పోటీకి దూరంగా ఉన్నారు, ఎందుకంటే మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా 60% టీడీపీ ఖాళీ చేసేస్తాం, దాంట్లో డౌట్ లేదు. సార్ ఇందాక మాట్లాడుతూ బోండా ఉమా గారి వైఫ్కి మేయర్ అభ్యర్థిగా ఇస్తే ప్రమాదం అని చెప్పాను, ఏంటి సార్ ఈ క్వశ్చన్? అది నాది చంద్రబాబు గారు అడగలేదు, ఆయన చెప్పిన మాట మీకు చెప్పా. ఇవాళ వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు తిన్నా నేను రివీల్ చేయరా, మీకు కూడా తెలుసా సంగతి. ఆయన అన్నమాట అది, బోండా ఉమా గారి వైఫ్ని పెడుతున్నారంట నిజమేనా అని అడిగారు నన్ను. ఇదే క్వశ్చన్, నాకు తెలియదు సార్, నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్న. కాదు కాదు, అది చేస్తే చాలా ప్రమాదం, నువ్వు ఇమీడియట్గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు, నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన. ఈ మాట ఇవ్వాలి వరకు నేను ఎవరికి చెప్పలా, ఇంక్లూడింగ్ నా సొంత కుటుంబం చెప్పలా. 60% తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవ్వబోతుంది. 60% ఏదైనా నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడం నిర్ణయించుకున్నా ఆఫ్టర్ మై రిజిగ్నేషన్. నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేక, మీకు అర్థమవుతుంది ఎవరు. కాబట్టి నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి, ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకు ఆయన అండగా ఉండే తీరుకు నాకు నచ్చింది. కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను. ఆయన ఏదో ఇస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా, ఖాళీ ఉండమంటాడా, పార్టీ చూసుకోమంటాడా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం, ఆయన ఆయన వదిలేశాం. సార్ అవన్నీ చెప్పను, ఒకటేది చెప్పను. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటి, ఆయన ఏం రైట్ ఉంది ఆయన పాదయాత్ర చేయడానికి? ఆయన నేను గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా, ఏం రైట్ ఉంది? అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ నీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు
ఒక ఎంపీ వచ్చి నీకు జీ హుజూర్ అనాలా, గెలిచిన ఎంపీ, యాంటీ వేవ్లో గెలిచిన ఎంపీ, నీ యుగాలలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు, ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమివ్వలేదు, నేను గెలిచాను రెండుసార్లు. నీ పార్టీని బుధవాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో 2013 నుంచి 14 ఎలక్షన్ అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా, ఏం రైట్ ఉంది నీకు? ఏం ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ? నువ్వు ఏం రైట్తో యోగాలం చేసావు? ఏం రైట్తో నువ్వు సీనియర్లు శాసిస్తున్నావు? ఏం రైట్ ఉందా నీకు? ఒక 10 సార్లు ఎమ్మెల్యే చేసావా? 10 సార్లు ఎంపీ చేసావా? ఏం ఆస్తి అమ్ముకున్నావు? నేను ఆస్తులు అమ్ముకున్నా 2,000 కోట్ల రూపాయల ఆస్తులు. నేను ఈ పార్టీ కోసం అనండి, నా ప్రజా జీవితం కోసం అనండి, నా వ్యాపారం ఆపుకున్నా. నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా? మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబం ఆస్తి అమ్మిందా ఈ పార్టీ కోసం? ఏం త్యాగాలు చేశానని నువ్వు యోగాలం చేస్తావు, మమ్మల్ని ఎట్టుకుందామంటావు? ఏం రైట్ ఉంది నీకు? Good evening, friends from the media. First of all, I would like to formally welcome you to this press conference by the Honorable Commission on review of poll preparedness for the forthcoming simultaneous State Assembly and Lok Sabha elections 2024 in Andhra Pradesh. We have with us here the Honorable Chief Election Commissioner, Shri Rajiv Kumar Ji, the Honorable Election Commissioner, Shri Anoop Chandra Pandey Ji, and the Honorable Election Commissioner, Shri Arun Goyal Ji.